బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చే తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. పరిపూర్ణ మహావతార్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 94వ జన్మదిన వేడుకలను తూర్పు గోదావరి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. రావులపాలెం శ్రీ సత్యసాయి సేవా కేంద్రంలో ఉదయం నగర సంకీర్తన, ప్రశాంతి పతాకావిష్కరణ అనంతరం భగవాన్ బాబావారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సీతారామశర్మ అవధాని బ్రహ్మత్వంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 94 దివ్య జ్యోతులతో గ్రామ పురవీధుల గుండా రథోత్సవం, మహానగర సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి సంస్థలో విశేష సేవలు అందించిన సీనియర్ సేవాదళ సభ్యులను నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సాయి మందిరంలో కేక్ కటింగ్, ఉయ్యాల సేవ నిర్వహించి మహామంగళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మన్యం పర్వత వర్ధనరావు, సడింపల్లి రామకృష్ణరాజు, చిన్నం తారక రామారెడ్డి, కొవ్వూరి బ్రహ్మరెడ్డి, పడాల వెంకటేశ్వర రెడ్డి, ఒంటెద్దు బంగారయ్య, మేడపాటి విజయభాస్కర్ రెడ్డి, సత్తి సోమిరెడ్డి, ఒబ్బిలిరెడ్డి సాయిశంకర్, పెరవలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రిటైర్ అయిన తర్వాత రావులపాలెం రావటం, అదే సమయానికి మన సన్యాసి నాయుడు గారిని పంచాయతీ ఆఫీసులో ఇన్స్పిరేషన్గా పనిచేసేవారు, వాళ్ళ బావమండిగా రంగారావారు, వారిద్దరు కూడా నిద్రేస్తున్న రావులపాలెం ఆఫీసులుగా పనిచేయటం, సత్యనారాయణ గారికి వారి స్నేహితులు అవటం, వీరి ముగ్గురు రావులపాలెంలో ఆనాడు స్థాపించిన సత్యసాయి సేవా సంస్థ దినదిన ప్రవర్ధమనమే స్వామి విద్యాశీస్సులతో ఈరోజు ఇక్కడ చక్కటి నిర్మాణం చేసుకున్నాం. అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి ఆర్యులైన గారు, ఆ ముగ్గురు దంపతులు సత్యనారాయణ గారు, సన్యాసి నాయుడు గారు, రంగారావు, వారు ఎప్పుడు కూడా సాయి సంస్థల సభ్యులందరూ హృదయాల్లో చిరస్మరణీయులు. వారి యొక్క ఆశీస్సులతో అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, ఈ అష్టదల సేవా పుష్పంలో 8 రకాల సేవలు చేసుకోవాలి మనం సంకల్పించి నిర్మాణం చేసుకున్నాం. స్వామి అనుగ్రహంతో చాలా చక్కగా నిర్మాణం జరిగి మనందరి చేత అనేక కార్యక్రమాలు తీర్చుకునే భాగ్యాన్ని మనకి ఈ సంస్థ మనకు ప్రసాదించింది. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సంస్థలు అందరికీ ఆదర్శనీయంగా ఉన్నాయని విషయం తెలుసు. మిగతా సంస్థకి ఈ సంస్థకి చిన్న తేడా ఉందండి, మీకు అందరికీ తెలుసు సత్యసాయి సంస్థల్లో విరాళాల సేకరణ నిషిద్ధం. ఎక్కడ కూడా చందాలు సేకరించడం కానీ, డిగ్రీ పెట్టడం కానీ, రసీదు పుస్తకం తిరగడం కానీ నిషిద్ధం. స్వామి మనకి ఇచ్చిన ఒక గైడ్లైన్స్ అండి. ప్రపంచంలో ఎక్కడ 156 దేశాల్లో ఏనాడు ఎవరూ కూడా చందాలు పోగడం జరగదు. మరి ఈ కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయంటే, ఎవరి హృదయంలో స్వామి, అందరి హృదయంలో స్వామి చక్కని చైతన్యం ప్రకటించి ఆ చైతన్యం దాన్ని ఎవరికి వారు స్పందించి ఈ కార్యక్రమాలు చేసుకుంటారు. ఇక్కడ అనేక మంది గ్రామ పెద్దలు, జగన్నాథ్ గారు, మాధ్యమి గారు, నగరీ గారు, అనేక మంది ఉన్నారు. మీకు అందరికీ తెలుసు ఏనాడు కూడా నిర్మాణ సమయంలో కానీ ఏ కార్యక్రమంలో కానీ మేము ఎప్పుడూ ఎవరికి రాలేదు. కారణం అందుక స్వామి ఆ మాధ్యమం ఒక పనిమిట్లుగా మమ్మల్ని ఉపయోగించుకుని ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఇలాగే ప్రపంచవ్యాప్తంగా చేస్తారు. ఉపరంగా ఇప్పుడు అన్ని చోట్ల చాలా విశేషమైన కార్యక్రమాలు ఉపరంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా 79 మంది వృద్ధులకు, అనాథులకు 2 పట్ల సరిపడే ఆహారాన్ని ఇంటికి క్యారేజ్ రూపంలో పంపిస్తున్నారు. ఉపరంగా ఎంత విశేషమండి, ఒక బంధువు ఇంటికి వస్తేనే మధ్యాహ్నం ఉంటాడా, సాయంత్రం ఉంటాడా, వెళ్ళిపోతాడని ఆలోచించుకుని ఈ రోజుల్లో